మహిళలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో మహిళలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే సాలూరు మున్సిపాలిటీ పరిధిలో నీటి కొరత లేకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే రాచన్న దొర తెలియజేశారు మరో 30 సంవత్సరాల వరకు కూడా ఆయన సీఎం గా ఉంటారని ఆయన అన్నారు ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది నేను గత కౌన్సిల్కి తెలుగుదేశం కౌన్సిల్కి నేను ఒకే ఒకటి చెప్పాను ఒకసారి వచ్చాను ఒకసారి చెప్పాను ఆగస్టు 6వ తేదీ మరి నేను గత కౌన్సిల్కి చెప్పాను నేను అట్లే వారికి మంచి నీటి సదుపాయం కలుగు చేయండి ఇక్కడ ఇక్కడ నుంచి నేను వస్తాను రాను కానీ చెప్తే కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారికి పెట్టేశారు 48 కోట్ల రూపాయలతో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చేయిస్తే దాన్ని వదిలేశారు మరి ఇప్పుడు మా చైర్మన్ మా మొదటి చైర్మన్ అలాగే రెండో వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా కలిసి త్వరలోనే సాలూరు మున్సిపాలిటీకి తాగునీటి సమస్యకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించి మొత్తం చూసుకోండి మరొక 100 ఏళ్ళ వరకు నీటి సమస్య ఉండకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మనం సాలూరు మున్సిపాలిటీలో పైలట్ వాటర్ స్కీమ్ పెట్టి చాలా వాటర్లు కూడా ఇబ్బంది లేకుండా చేశాం ముఖ్యంగా ఇది మహిళా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మహిళను ఆదర్శించే ఆదర్శంగా తీసుకొని పాలించే ప్రభుత్వం మహిళను గౌరవించే ప్రభుత్వం కాబట్టి నీటి కోసం కూడా మహిళలకు ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు కాబట్టి నీటి సమస్య కూడా లేకుండా చేయడానికి అదేవిధంగా ఎక్కడెక్కడ మురికి కాలువలు ఉన్నా రోడ్లు ఉన్నా లేకపోతే లైట్లు ఇబ్బంది అయినా ఇవన్నీ కూడా అందరం కూడా కలిసి కట్టే ఒక జట్టుగా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం గౌరవ మంత్రివర్యులు మొత్తం సత్యనారాయణ గారి దృష్టికి కూడా మున్సిపాలిటీ సమస్యలన్నీ కూడా తయారు చేసి సార్ దగ్గరికి కూడా వెళ్ళి ప్రత్యేకమైన నిధులు అడగాలని మేము భావించి మొన్నే మాట్లాడుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సాలూరు మున్సిపాలిటీ గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజన నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గ మున్సిపాలిటీ కాబట్టి దీనికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వమని గౌరవ మంత్రివర్యులు మురిపాలెం మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన మంత్రి గారు కూడా మన జిల్లా మంత్రి గారు కూడా మన శ్రేయోభిలాషి మన పెద్దలు కూడా కొత్త సత్యనారాయణ గారు కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్ళి మన సమస్యలను తీసుకుని ప్రత్యేకంగా నిధులు అడగాలి అలాగే అదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అపాయింట్మెంట్కి ప్రత్యేకంగా రేపు ఎంపీపీలు కూడా ఎన్నికలు అయిపోతే ఎంపీపీలు జడ్పీటీసు అలాగే మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్తో కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నాం ఆ రిజల్ట్ కూడా త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చినా ఈ రిజల్ట్ లేక అనుకూలంగా ఉంటుందని మీ అందరికీ తెలుసు మన ఏలూరు వచ్చింది రిజల్ట్ వైఎస్ఆర్ జెండాపై గబ్బిరాజుకి మనం అందరం చూసాం మహాభారతంలో గబ్బిరాజు జెండాలు ఉన్నట్టు అది అర్జునుడికి తిరుగులేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు వచ్చినా సరే ఎదురనేది లేదు అట్లేదు నిలబడేవారికి ఎవరు లేదు అట్లేదు సహజం చేయలేరు కూడా ఎవరు కూడా ఏ పార్టీ కూడా అట్లేదు ఒక అన్ని కూడా విజయాలి జగన్మోహన్ రెడ్డి కొంటున్నాడు మన నియోజకవర్గం కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే శ్రీకాకుళం చుట్టే ఇక్కడ మున్సిపాలిటీలు అయితేనేమి గ్రామీణ ప్రాంతంలోనైతేనేమి ఇంకా ఇటు నీటి సమస్యతో పరిష్కారంతో మళ్ళీ మొదలు పెడతాం ఇప్పటికే మనం అక్కడ 100 పడకల హాస్పిటల్ మన శ్రీకాకుళం చుట్టాం పని జరుగుతుంది అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ మనం 3వ వార్డులు కూడా పెట్టడం జరిగింది ఇంకా మరొక అర్బన్ హెల్త్ సెంటర్ కూడా మనం ఇక్కడ ఇరిగేషన్ స్థలాల్లో కూడా ప్రతిపాదనలు కూడా మనం పంపించడం జరిగింది ఇక్కడే మన కోల్డ్ స్టోరేజ్ కూడా మనం ప్రతిపాదనలు చేస్తున్నాం ఇదే పరిధిలోనే ఉంటే మన వ్యవసాయదారులకు కూడా బాగుంటుందని కోల్డ్ స్టోరేజ్ కూడా ప్రతిపాదనలు పెడుతున్నాం ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ కులాలతో మతాలతో రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీతో సంబంధం లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబమే ప్రస్తుత పరిపాలన చేస్తున్నారు మేము కూడా ఎవరి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మనం చూసాం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి నాటి గాంధీ గారు గ్రామరాజ్యాన్ని రాముడు పరిపాలించిన రామరాజ్యాన్ని మిళితం చేస్తూ ప్రజాస్వామ్య పునాదులు గట్టికి వేయాలి అని ఆయన సచివాలయ వ్యవస్థను పటిష్టపరిచారు ఇదే సచివాలయ వ్యవస్థను భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను తీసుకొని పరిపాలన చేయాలని ఆలోచిస్తున్నారండి ప్రజలకు ఇబ్బంది లేకుండా పేదలకు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఇబ్బంది లేకుండా విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వ్యాపారులకు ఇబ్బంది లేకుండా ముసలి వారికి ఇబ్బంది లేకుండా ఏ పని అయినా సరే వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా సదావంగా చేసి
సేవలు అందిస్తున్నాం. సుమారు 1000 సేవలు, 1500 సేవల నుంచి 1000 సేవల వరకు అందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆ పరిపాలనలో భాగంగానే కొత్త వరబడికి శ్రీకారం చుట్టి ఈ రోజు 2వ సేవను పెట్టారు. ఇక సాలూరు మున్సిపాలిటీ ఇప్పుడే అప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. నేను గత కౌన్సిల్కి తెలుగుదేశం కౌన్సిల్కి నేను ఒకే ఒకటి చెప్పాను, ఒకసారి వచ్చాను ఒకసారి చెప్పాను. ఆగస్టు 6వ తేదీ మరి నేను గత కౌన్సిల్కి చెప్పాను, నేను అట్లే వారికి మంచినీటి సదుపాయం కలుగు చేయండి. ఇక్కడ ఇక్కడ నుంచి నేను వస్తాను రాను కానీ చెప్తే కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారి ఇసు పెట్టేశారు. 48 కోట్ల రూపాయలతో ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చేయిస్తే దాన్ని వదిలేశారు. మరి ఇప్పుడు మా చైర్మన్, మా మొదటి చైర్మన్, ఇలాగ 2వ వైస్ చైర్మన్ వీళ్ళందరూ కూడా కలిసి త్వరలోనే సాలూరు మున్సిపాలిటీకి తాగునీటి సమస్యకు శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించి చూసుకోండి. మరొక 100 ఏళ్ళ వరకు నీటి సమస్య ఉండకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే మనం సాలూరు మున్సిపాలిటీలో పైలట్ వాటర్ స్కీమ్ పెట్టి చాలా వాటర్లు కూడా ఇబ్బంది లేకుండా చేశాం. ముఖ్యంగా ఇది మహిళా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి మహిళను ఆదర్శించి ఆదర్శంగా తీసుకొని పాలించే ప్రభుత్వం.